శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం ఎంఆర్ఓ ఎం సావిత్రమ్మ మాట్లాడుతూ, తమ మండల పరిధిలో జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా కరోనా వైరస్పై నివారణకు తగు చర్యలను సక్రమంగా చేస్తున్నామన్నారు. 144 సెక్షన్ ఉన్నప్పటికీ ఎక్కడా ఏ రకమైనటువంటి సమస్యలు రాకుండా మా మండలి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది వారి పర్యవేక్షణలో, మెడికల్ అండ్ హెల్త్ వారి పర్యవేక్షణ, సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు పనితీరు బాగుంది అన్నారు. అల్లిన గ్రామ పరిధిలో ఉన్నటువంటి కుటుంబాలకు బోర్జ మండలం హెడ్ క్వార్టర్ లో ఉన్న జూనియర్ కాలేజీ ఆవరణలో ఈ 100 కుటుంబాలకు భోజన వసతి కల్పించామన్నారు. చెరుకు రైతులు చాలామంది వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడాను అక్కడ వాళ్ళ జిల్లాలకి తిరిగి వెళ్ళడానికి కరోనా కారణంగా వాళ్ళు తిరిగి వెళ్ళటకు వీలు పడలేనందున వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళకి షెల్టర్ అనేది బూర్జ మండల హెడ్ క్వార్టర్లోని గవర్నమెంట్ హై స్కూల్ పరిధిలోని, అలాగే మామిడి వలస జడ్పీ హెడ్ స్కూల్లో కూడా రెండు చోట్ల కూడా పునరావాసం అనేది ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వారికి భోజనము 3 బోట్లను, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా ఏర్పాట్లు, వాళ్ళకి పడుకోవడానికి పరుపు అనేది, నెక్స్ట్ వాళ్ళు త్రాగడానికి నీరు, అలాగే చిన్నపిల్లలకు పాలు అనేది ఏర్పాటు చేయడం అయిందండి. వాళ్ళు ఇక్కడ ఉన్నంత కాలము కూడా వాళ్ళకి 3 బోట్ల కూడాను వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుని అందరం కూడా వాళ్ళకి సహకరిస్తున్నామని తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడు మధ్య ఇంకా కేసులు కట్టి ఉన్నాయి అక్కడ? కేసులు ఏమీ లేవు మండలంలో, ఎటువంటి కేసులు కూడా ఇంతవరకు కూడా ఏమీ నమోదు కాదు. ల్యాండ్ ఆర్డర్ పరిధి ఏ విధంగా ఉన్నామా మండలంలో? ల్యాండ్ ఆర్డర్ అంతా కూడాను లోకల్ ఎస్ఐ గారితో, నెక్స్ట్ ఎంపీడీఓ గారు, తహసీల్దారు కోఆర్డినేషన్ మీద అంతా కూడాను సక్రమంగానే ఉంది. ఇప్పుడు ప్రశాంతంగానే ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పినటువంటి దీని పరంగాను 1 గంట నుంచి 11 గంటల వరకు కుదించినట్లుగాను ఈరోజు మనం చూసాం. మనం దానిమీద ఏదైనా మార్పు ఉందామా? దాని మీద మేము ఆటో ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రచారం చేయిస్తున్నామండి. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే ప్రజలు ఏదైనా నిత్యావసర సరుకులు ఏవైనా తీసుకోవడానికి వీలవుతుంది. తర్వాత ఎవరూ కూడా ఇంట్ల నుంచి బయటికి రాకూడదని ఆటో ద్వారా ప్రతి గ్రామానికి కూడాను ప్రచారం చేయిస్తూ ఉన్నాం. అలాగే వాలంటీర్స్ ద్వారా కూడాను అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంకా చెప్పవలసింది ఏదైనా ఉందామా? అంటే అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటికి రాకూడదు. అలాగే సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో కూడాను, వాళ్ళ మధ్యలో, వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కూడాను కొద్దిగా గ్యాప్ అనేది ఒక 6 అడుగుల దూరంలో ఉండి వాళ్ళు ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఈ సమస్య, కరోనా సమస్య కొద్దిగా తగ్గుముఖం పట్టినంత వరకు కూడా అందరూ ఇండ్లలోనే ఉండాలని తెలియజేస్తున్నాం.